हेलो एव्रीवन अंदर की नमस्कार वेलकम टू अवर मिनी टीवी मन चैनल मिगिलिन अन्नानी कूडा एंतो टेस्टीगा मार्चेसे ओक मंची रेसिपी चूपिस्तानु दीनी कोसम अन्नानी ई विधंगा पोडी पोडीगा चेसुकोनि पेट्टुकोवाली अलागे दांट्लो रुचिकि सरिपड़ा उप्पु 2 स्पून्ल कारं हाफ स्पून धनियाल पोडी पाव स्पून गरम मसाला पोडी कूडा वेसुकोनि ఈ మసాలాలన్నీ కూడా అన్నానికి బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా ఈవెన్ గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాండి తీసుకొని అందులో 2 గంటల నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటా ముక్కల నుంచి తొక్క సెపరేట్ అవుతుంది కదా కొంచెం గుజ్జుగుజ్జుగా అయ్యి అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు గుజ్జుగుజ్జుగా అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా బాండిలో ఒక సైడ్కి నెట్టేసుకోవాలి. మరోవైపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఈ నూనెలో ఇప్పుడు 3 గుడ్ల వరకు పగలగొట్టుకొని వేసుకోవాలి. మీకు గుడ్డు క్వాంటిటీ ఎక్కువగా తెలియాలి అనుకుంటే 4 నుంచి 5 గుడ్ల వరకు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇద్దరికి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. 2 ప్లేట్ల రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 3 గుడ్లు మాత్రమే తీసుకున్నాను. గుడ్లు వేసాక వెంటనే గరిటె పెట్టి కలిపేయకూడదు. అలా కలపటం వల్ల చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. రైస్ లో మనకి ఎగ్ అనేది తెలియదు కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత కలుపుకుంటే పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి. అన్నంలో అక్కడక్కడ గుడ్డు తెలుస్తూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గుడ్డుని కూడా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా పక్కకి నెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా లాగేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒగ్గుపెడి కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. నా దగ్గర ఇప్పుడు కరివేపాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను. ఈ ఫ్రైకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీ దగ్గర ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటో సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర సాస్ లేనట్లయితే రెండింటిని కూడా స్కిప్ చేసేయచ్చు. తర్వాత 1/2 స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను. వెనిగర్ కూడా లేనట్లయితే దీన్ని కూడా స్కిప్ చేసేసి మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. అన్నం వేసాక స్టవ్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని అన్నాన్ని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టినట్లయితే మనకి అన్నం ఈవెన్గా ఫ్రై అవ్వదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరుండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 4 నుంచి 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుని చివరిగా సగం పెద్ద నిమ్మరసాన్ని పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలాంటి సాస్లు లేకుండా సింపుల్గా చేసినా కానీ ఈ ఎగ్ మసాలా రైస్ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.